ఐ థింక్ ఐల్ విల్ ఇంట్రడ్యూస్ మై బ్రదర్ వైజాగ్ చెక్ చెక్ నమస్తే వైజాగ్ నమస్తే ఇక్కడ ఉన్న ఈ పుష్పక విమానం ఈవెంట్ ఇంట్లలో నుంచి టీవీలల్లో యూట్యూబ్లలో చూస్తున్న అందరికి నమస్కారం బిగ్ బిగ్ హగ్స్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ అందరికీ నమస్తే ఇక్కడ ఉన్న అందరికీ నమస్తే కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ ప్రెసెంట్స్ పుష్పక విమానం ఇగో నా సినిమా మీ ఊరికి తీసుకొచ్చిన నేను డబ్బులు పెట్టి తీపించిన సినిమా మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోవాలి మీ మీద నమ్మకంతో వచ్చిన దెన్ రిలీజ్ ఉండట్లేదు యుఎస్ పోతున్నా లైగర్ షూట్ కి సో మీరే చూసుకోవాలి నవంబర్ ట్వెల్త్ రోజు అసలు కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ ఎందుకు స్టార్ట్ చేశానో నేను నేను ఒక ప్రొడక్షన్ హౌస్ ఎందుకు పెట్టానో దీని గురించి ముందే చెప్పా కానీ బేసిక్గా కాన్సెప్ట్ ఏంటంటే పెళ్లి చూపులు చేసేటప్పుడు అర్జున్ రెడ్డి చేసేటప్పుడు నేను కొత్త యాక్టర్లా పడిన కష్టాలు మా డైరెక్టర్లు డెప్యూటెంట్ డైరెక్టర్లా పడిన కష్టాలు ఇంకొకరు ఇంకొక టాలెంటెడ్ పర్సన్ పడకుండా ఓ ప్లాట్ఫామ్ ఈజీగా చేయగలిగితే నా సక్సెస్కి ఓ అర్థం ఉంది నాకు సాటిస్ఫాక్షన్ ఓ ఫుల్ఫిల్మెంట్ ఉంటుందని ఓ ఎమోషన్లో స్టార్ట్ చేసినప్పుడు అది మీ అందరికీ చెప్పినా కానీ ఒక్క మాట చెప్పలే ఈ ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేయడం అసలు ప్యాక్ అబ్బా అసలు నెక్స్ట్ లెవెల్ పని ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ప్రొడ్యూస్ చేయడం ఎందుకంటే అసలు ఒక యాక్టర్ల నా పనులు చూసుకోవడం నా స్క్రిప్ట్లు నా ట్రైనింగ్ నా ప్రిపరేషన్ నా ప్రమోషన్స్ నా మీటింగ్స్ చూసుకోవడమే ఒక ట్వంటీ ఫోర్ సెవెన్ జాబ్ పొద్దున్నుంచి రాత్రి పడుకున్నప్పుడు దీని గురించి ఆలోచిస్తేనే వర్క్ అవుతుంది నాకు దిక్కులేదు నా పని నేనే చేసుకోవాలి అట్లాంటిది ఇంకో సినిమా ఇంకో అంటే ఇది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఓ సినిమా వాళ్ళు తీసినప్పుడు దాన్ని అందరి దగ్గర తీసుకెళ్ళడం దాన్ని ప్రమోట్ చేయడం వీళ్ళ ఫ్యూచర్స్ దాని మీద డిపెండెంట్ అయి ఉంటాయి నేను ప్రమోట్ చేయాలి చూసుకోవాలి ఇదంతా ఒక హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఒక్కొక్కసారి అవసరమా మనకు అనిపిస్తుంది కానీ ఈరోజు ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఇప్పుడు సాన్వి మాట్లాడుతుంటే మన మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్ హౌ తనకు ఆపర్చునిటీ వచ్చిందని మాట్లాడుతుంటే సృజన్ మాట్లాడుతుంటే ఒక్కొక్కరు మాట్లాడుతుంటే అరే ఈ ఇమోషన్ కదా మనం స్టార్ట్ చేసింది కష్టమైతే ఏంది పుష్ చేయాలి చేయాలి మనం అనిపిస్తుంది నన్ను నడుపుతున్నాయి ఒకటి నా కాన్ఫిడెన్సు అనుకుంటే అనుకుంటే నేను ఏదైనా చేస్తాను నా మీద కాన్ఫిడెన్సు రెండోది నా ఓవర్ కాన్ఫిడెన్స్ అది మీ మీద కాన్ఫిడెన్సు నేను ఏది చేసినా నేను ఏది చేసినా మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారనే ఓవర్ కాన్ఫిడెన్స్తో కొట్టుకుంటూ వచ్చేస్తున్నా కొట్టుకుంటా పోదాం అండ్ గ్యారంటీ ఆగ్ లగా దెంగే పుష్పక విమానం ఈరోజు ఇంత అందంగా కనపడ కనపడడానికి ఇంత ఎక్సైటింగ్గా కనపడడానికి ఈ యంగ్ టీమ్ ఇస్ ద రీజన్ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ ఇచ్చిన దీని ఉన్న టాలెంట్ దీని ఉన్న ఎఫర్ట్స్ దీని ఉన్న క్రియేటివిటీ ఈ సినిమాతో వచ్చే ఫ్యూచర్ అంతా ఇక్కడ నిలబడిన టీంది డైరెక్టర్ సృజన్ నాకు టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి తెలుసు అప్పుడు నేను యాక్టర్ అవుదామని డైరెక్టర్ల చుట్టూ తిరుగుతున్నా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఆ ఫేజ్లో ఒక డైరెక్టర్ దగ్గర సృజన్ తిరుగుతుండు రైటర్లా అప్పుడు రెండు మూడు సార్లు కలిసాము అప్పుడే నాకు సృజన్లో సృజన్ టాలెంట్ నచ్చింది ఈ అబ్బాయిలో ఏదో పొటెన్షియల్ ఉంది ఈ అబ్బాయిలో నమ్మకం కలిగింది సృజన్ నాకు అప్పుడు స్క్రిప్ట్ చేశాడు నీకు ఎప్పుడైనా బ్రేక్ వస్తే యాక్టర్లా మనం ఈ సినిమా చేయొచ్చు కొంచెం మార్కెట్ దొరికితే ఈ సినిమా చేయొచ్చు అని ఆ స్క్రిప్ట్ ఇంకా చేయాలని చూస్తున్నాం ప్రొడ్యూస్ చేయాలని చూస్తున్నాం ఆ స్క్రిప్ట్ సృజన్ అక్కడి నుంచి ఇప్పుడు సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయినట్టుంది సిక్స్ సెవెన్ ఇయర్స్ ఈరోజు నా బ్యానర్లో నువ్వు నీ ఫస్ట్ సినిమా చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ నువ్వు డైరెక్టర్లా నాకు ప్రొడ్యూసర్లా ఒక సాలిడ్ సినిమా ఇచ్చినావు యువర్ అ టెరిఫిక్ రైటర్ ఐ న్యూ ఇట్ దట్ డే సెవెన్ ఇయర్స్ బ్యాక్ అండ్ ఎవ్రీ టైమ్ యూ నరేట్ సంథింగ్ టు మీ నీ రైటింగ్ కేపబిలిటీ మళ్ళీ మళ్ళీ నీ ఎంత టెరిఫిక్ రైటరో నాకు మళ్ళీ మళ్ళీ తెలుస్తుంటుంది ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు డైరెక్టర్లా కూడా పెద్ద పేరు సంపాదిస్తావని నమ్ముతున్నా కోరుకుంటున్నా ఇంకా నీ కథలన్నీ ఈ ప్రజలకి తీసుకొస్తావు ఇంకా చాలామంది యాక్టర్స్కి టెక్నీషియన్స్కి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తావని కోరుకుంటున్నా ఈ సినిమాకి నెక్స్ట్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ సర్ప్రైజింగ్లీ ఆనంద్ చిన్నోడు చిన్న చూస్తా కానీ ఆనంద్ ఈ స్క్రిప్ట్ నమ్మి నా దగ్గర వచ్చి ఈ స్క్రిప్ట్ చేస్తా అన్నాడు అసలు నువ్వెట్లా చేస్తావు టీచరు పెళ్ళైనోడు నువ్వు ఇంత పిల్లోడిలా ఉంటావు అంటే ఆనంద్ సృజను ఫిక్స్ అయ్యి దీని మీద వర్క్ చేసి ఒక ఒక పెళ్ళైన స్కూల్ టీచర్ చిట్టి లంక సుందర్లా ఓ లేచిపోయిన భర్తలా భార్య లేచిపోయిన భర్తలా అసలు పర్ఫార్మెన్స్ జింపేసిండు ఓ టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు కానీ అది యాక్టర్ల డ్యూటీ ఒక స్క్రిప్ట్ అందుకుంటే అంత పెర్ఫామ్ చేయాలి అది అది టెన్ ఆన్ టెన్ అది చేసేసిండు బట్ వై యామ్ సేయింగ్ అ స్ట్రెంగ్త్ ఇస్ యాక్టర్ కాకుండా ఎన్నో పనులు చేయాల్సి వస్తుంది బట్ సొంతంగా వచ్చినప్పుడు మనమే అసిస్టెంట్ డైరెక్టర్ మనం డైరెక్టర్కి అసిస్ట్ చేయాలి సినిమాటోగ్రఫర్కి అసిస్ట్ చేయాలి కాస్ట్యూమ్ డిజైనర్కి అసిస్ట్ చేయాలి అన్ని పనులు సెట్ మీద చేయాలి ప్రమోషన్లో ఎంత చేస్తుండో ఈరోజు నేను ఇక్కడ కూర్చొని నిలబడి స్పీచ్ ఇస్తున్నా అంటే ఆనంద్ నేను ఒక ఐడియా చేస్తే వాడు గ్రౌండ్ మీద ఉరికి చేపిస్తుండు ఇంటర్వ్యూలో ఫర్నిచర్ అయినా బ్యాక్గ్రౌండ్ అయినా కూర్చొని ఆ ఇంటర్వ్యూని ఎడిట్ చేపించడం అయినా ప్రమోషన్ అయినా డైరెక్టర్కి నాకు మ్యూజిక్ డైరెక్టర్కి మా పిఆర్ఓల మధ్య అందరి మధ్యలో కోఆర్డినేట్ చేసి చేస్తుండు నేను ఇప్పటిదాకా నేను మొన్ననే వానికి డబ్బులు కూడా ఇచ్చిన పేమెంట్ కూడా వేయలే ఇప్పటిదాకా మొన్నటి వరకు ఎందుకంటే అరే నేను చేసినప్పుడు నాకు డబ్బులు ఇవ్వలేరా మేము ఫ్రీగా చేసి ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చినప్పుడే తీసుకున్నాం స్టార్టింగ్ నీకు కూడా ఇయనని చెప్తే వాడు అట్లనే చేసిండు మొన్న డబ్బులు వస్తే వానికి ఫస్ట్ డబ్బులు ఇచ్చిన అండ్ ఐ నో ఐ నో దట్ ఐ నో దట్ ద వర్క్ ఎన్వైరన్మెంట్ ఈస్ హార్డ్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ ఐ నో దట్ ఐమ్ వెరీ డిమాండింగ్ సమ్ టైమ్స్ సమ్టైమ్స్ ఐమ్ ఈవెన్ రూట్ టు మై టీమ్ బట్ దిస్ ఇస్ వాట్ మేక్స్ మెన్ అండ్ ఆనంద్ ఐ కెన్ సీ యూ బికమింగ్

ఫస్ట్ సినిమాకి ఇంత సోబర్గా ఇంత కంట్రోల్గా పర్ఫార్మెన్స్ చేసింది ముద్దుగా ఎంత ముద్దుగా పెర్ఫార్మెన్స్ చేసిందో గీత్ యూ అవర్ రియలీ బ్రైట్ ఫ్యూచర్ ఐ హోప్ దట్ వాట్ ఎవర్ డెసిషన్స్ యూ టేక్ ఆర్ సక్సెస్ఫుల్ అండ్ ఐ విష్ యూ ద బెస్ట్ అండ్ గివ్ యూ ఆల్ మై స్ట్రెంగ్త్ తర్వాత సాన్వి మేఘ్న సాన్వి మేఘ్నా ఈ పిల్లల టాలెంట్ అసలు ఫుల్ టాలెంటెడ్ పిల్ల సాన్వి నువ్వు చేసే పర్ఫార్మెన్స్ నీ పర్సనాలిటీ నీలో ఉన్న ఎనర్జీ చూడాలనిపిస్తూనే ఉంటుంది ఈ సినిమాలో అమ్మాయి కామిక్ టైమింగ్ ఈ అమ్మాయి వర్క్ వేరేది కూడా చూసా తరుణ్తో సైన్ వాట్ ఈస్ ద షార్ట్ పిట్ట కథలు ఆ రాములా తరుణ్ చేసిన రాములా కూడా చూసా ఐ థింక్ ఐ థింక్ షీ సో టాలెంటెడ్ అక్కడ బయట ఉన్న డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అన్నీ అమ్మాయి మీద కన్ను పెట్టండి మంచి రోల్స్ రాయండి ఎందుకంటే ఏ రోల్ ఇచ్చినా మే జస్టిఫై చేయగలదు సా అన్వి నీ టాలెంట్ని ఎవరు క్వశ్చన్ చేయలేడు ఇంకా నువ్వు చేసే చాయిసెస్ మీద డిపెండెంట్ అయి ఉన్నాయి ఐ హోప్ యూ మేక్ గుడ్ చాయిసెస్ అండ్ యూ గో అలాంగ్ లాంగ్ వే అహెడ్ అండ్ ద టీమ్ మాక్ ఇన్ ఇచ్చిన మ్యూజిక్ అసలు లైఫ్ డైరెక్టర్ రైటింగ్కి వీళ్ళ పర్ఫార్మెన్సెస్కి లైఫ్ పోసాడు ద మ్యూజిక్ బై సిద్ధాంత్ అమిత్ దాసాని రామ్ మిర్యాల దె ఆల్ దెవాల్ ఆల్ అన్ బ్యూటిఫుల్ మ్యూజిక్ టు ద ఫిల్మ్ అండ్ ద సపోర్టింగ్ కాస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈ సినిమాలో సునీల్ అన్న సునీల్ అన్న అసలు షోల్డర్ చేసిన రెస్పాన్సిబిలిటీ సునీల్ అన్న ఈ కాన్సెప్ట్ సినిమాలకి చాలా కాంట్రిబ్యూట్ చేస్తుండు నరేష్ సర్ నరేష్ సార్ విపరీతంగా నవ్వించింది ఈ సినిమాలో టెరిఫిక్ పెర్ఫార్మెన్స్ హర్ష అన్న గిరి అన్న ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ సో మచ్ టు ద ఫిల్మ్ వీలు లేకపోతే ఈ ఫిల్మ్ ఇంత గ్రాండ్గా ఇంత మంచిగా ఈ పర్ఫార్మెన్సెస్ ఇంత బిలీవబుల్గా ఉండకపోతుండే వీళ్ళందరికీ ఓ ప్రొడ్యూసర్లా అండ్ మా టీమ్ తరఫున చాలా చాలా థ్యాంక్ యూ చెప్పాలి ఇంత హార్ట్ ఇంత ఫుల్ ఆఫ్ హార్ట్తో వీళ్ళంతా పెద్దవాళ్ళు నేను ఇంకా పిల్లోడిని వీళ్ళ ముందు నా గురించి మాట్లాడుతుంటే ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ వీళ్ళు నా మా నా సినిమాలో చేయడం నాకు చాలా ఫీలింగ్ ఆఫ్ ప్రైడ్ అండ్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ మా గల్లీలో కూడా నేను అంటే ఎవడో తెలియదు అలాంటిది ఈరోజు వైజాగ్లో నిలబడి ఓ యాక్టర్లో కూడా కాదు అప్పుడు యాక్టర్ అవుదామని తిరుగుతున్నా ఇప్పుడు ఓ యాక్టర్లో కూడా కాదు ఓ ప్రొడ్యూసర్లా నిలబడి మీ ఇంత ఇన్ని అరపులు ఇంత ప్రేమ వింటున్నా అంటే ఆ జర్నీ అది ఎట్లయిందో కూడా తెలియదు కానీ చాలామంది చాలామంది నన్ను నమ్మి వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళ పనులను పక్కన పెట్టుకొని నా విజన్కి పనిచేస్తున్నారు వీళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్పాలి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని హీ వర్క్స్ రియలీ హార్డ్ హీస్ బికమ్ హ్యూజ్ స్ట్రెంగ్త్ మా పిఆర్ఆలు సురేష్ శ్రీను డాడీ మమ్మీ మీరు టీవీ చూస్తున్నారని నాకు తెలుసు లాట్స్ ఆఫ్ లవ్ ఎంత కష్టాలున్నా ద లోయెస్ట్ ఆఫ్ లోస్లో ఎంత స్ట్రెస్ ఉన్నా రెంట్కి డబ్బులు లేకున్నా నాకు ఆడిషన్కి పెట్రోల్కి డబ్బులు ఇచ్చేటోళ్ళు ఎప్పుడు ఎంత స్ట్రెస్ ఉన్నా మమ్మల్ని బిగ్ డ్రీమ్ చేయమని కొడితే కుంద కొడితే కుంభస్థలం కొట్టాలరా అంటుండే డాడీ సో ద సపోర్ట్ ద గేవ్ అండ్ ద ఫ్రీడమ్ టు డ్రీమ్ ఇస్ వాట్ గివ్స్ యూ స్ట్రెంగ్త్ టు కంటిన్యూ డ్రీమింగ్ మై ఫ్రెండ్ శరత్ అండ్ అనురాగ్ అండ్ అండ్ మై రౌడీ లవ్స్ ఇంకా ఈ లైఫ్ బ్రతకడానికి హ్యాపీగా మీకు మెమరబుల్ సినిమా చేయడానికి గుర్తుండిపోయే మూమెంట్స్ ఇవ్వడానికే నేను ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేయాలనుకుంటున్నా నేను ఏబిడి అనో థియేటర్ ఓపెన్ చేసిన మహబూబ్నగర్లో ట్వెల్త్ రోజు నేను లెవెంత్ నైట్ నేను యూఎస్ వెళ్తున్నా లేట్ నైట్ అందుకే లెవెన్త్ నైట్ నాడు మీ అందరితో సినిమా చూడాలని ఫిక్స్ అయినా సో లెవెంత్ నైట్ ఏవిడీలో ప్రీమియర్స్ ఓపెన్ చేస్తున్నాం మీరు ఇప్పుడే బుక్ మై షోకి వెళ్ళి ఏవిడీలో మీ టికెట్స్ బుక్ చేయొచ్చు పుష్పక విమానంకి లెవెంత్ నైట్ పుష్పక విమానం ప్రీమియర్స్కి నేను పుష్పక విమానం టీమ్ అంతా వచ్చి ఏవిడీలో సినిమా చూస్తాం మీ అందరితో సో హూ ఎవర్ వాంట్స్ టు వాచ్ ద మూవీ వెల్కమ్ టు ఏవిడీ నేను కూడా వెళ్ళలే లెవెన్త్ రోజు ఏవిడీలో కలుద్దాం ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శ్రేయస్ మీడియా అసలు వాళ్ళని ఏం అడిగినా నో చెప్పకుండా చేస్తూనే ఉంటారు ఎట్లా చేస్తుండ్రు ఇన్ని ఈవెంట్లు అండ్ ఏపీ పోలీస్ నన్ను ఒక రిక్వెస్ట్ చేయమన్నారు దిశ యాప్ని డౌన్లోడ్ చేయండి ఎవరికైనా విమెన్ ఫ్రెండ్లీ యాప్ విమెన్కి ఏ ప్రాబ్లం ఉన్నా ఈ దిశ యాప్ ద్వారా పోలీస్ ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతారు మీ ఎవరికి యాప్ అవసరం రాకూడదు అని కంప్లీట్లీ కోరుకుంటున్నా కానీ డౌన్లోడ్ చేసి అట్లా పడుంటుంది యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఆల్ వైజాగ్ లాట్స్ ఆఫ్ లవ్ బిగ్ 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 లవ్ టు ఆల్ ఆఫ్ యూ పుష్పక అభిమానం ఆన్ నవంబర్ ట్వెల్త్ అండ్ ఇంకోటి మనోడి సినిమా కార్తికేయ సినిమా రిలీజ్ అవుతుందంట రాజ విక్రమార్క ట్వెల్త్ రోజు సో ఆ సినిమాని కూడా సపోర్ట్ చేయండి కార్తికేయ ఇస్ అ గుడ్ ఫ్రెండ్ జిమ్లో చాలా కష్టపడి వర్క్ చేస్తుంటాడు సో కార్తికేయ కార్తికేయమ్ సెండింగ్ యూ లవ్ అండ్ ద బెస్ట్ ఆఫ్ లక్స్ వెల్ Thank you guys. Tada. Good night. Hey everybody, this is me, Noel. Please like, share, and subscribe to Mirror TV.